ఇంకా పడుకోలేదా? లేదండి. ద మంత్లీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆఫ్ హోటల్ పురుషోత్తం ఇన్కమ్ యాజ్ ఫాలోస్: రూమ్ రెంట్ 2,25,000, రెస్టారెంట్ 6 lakhs, బార్ 4,50,000. 4,50,000. హెల్త్ క్లబ్ 20,000. 20,000. గ్రాస్ రిసీట్స్ 13 lakhs. 13,000. కొంచెం ఉండు, టోటల్ కరెక్ట్ గా లేదు. ఉంది సార్, ఓ 18,000 వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తోంది. అది ఏ అకౌంట్? సారీ సార్, అది కాన్ఫరెన్స్ హాల్. కాన్ఫరెన్స్ హాల్ 17,000 సాలరీస్ వేజెస్ బోనస్ చెప్పు. ఎస్ సార్. 5,57,000. పర్చేస్? పర్చేస్ 6 lakhs. 6 lakhs. నెట్ ప్రాఫిట్ 1,56,000. 11.8% సార్ ప్రాఫిట్ రేట్. ఈ రేట్ సాటిస్ఫాక్షన్ గా ఉందా మిస్టర్ ఫిలిప్స్? అఫ్ కోర్స్ సార్, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇట్స్ ఓకే. నీకంత టెన్షన్ ఎందుకన్నయ్య? ఇదంతా సీరియస్ విషయం అని నీకు తెలియదు. వాడు కనుక ఎదురు తిరిగాడంటే నేను జైలుకి వెళ్ళాలి. అయితే ఏం చేద్దాం? ఏదైనా నాన్నగారితో సంప్రదించాలిగా. కొంప ముంచుపోయినట్టు ఇప్పుడే వాళ్ళు పెట్టారు మీటింగ్. ఏమండి వడ్డించమంటారా? మా నాన్నగారితో మాట్లాడాలి, తర్వాత వస్తాలే. బేబీ నువ్వు? ఇద్దరు కలిసి వస్తాం. డిపాజిట్స్ లో ఇంప్రూవ్మెంట్ లేనందువల్ల కలిగిన క్రైసిస్, చిట్ ఫండ్ రేట్ పెరుగుతుంది. మళ్ళీ ఏదైనా కొత్త ప్రపోజల్? ఆ విషయం చెప్పాలనుకున్నా సార్. కొచ్చిన్ లో బ్లూ ఎక్స్పోర్టర్స్ నుంచి ఒక కొత్త ప్రపోజల్ వచ్చింది సార్. ఏమిటి? వాళ్ళకి 10 lakhs లోన్ కావాలట. వడ్డీ ఎంతైనా పర్వాలేదట సార్. ఇప్పటికే వాళ్ళకి మనం చాలా అమౌంట్ ఇచ్చాం కదా. సరే, మళ్ళీ కొంచెం ఇద్దాం. 2-3 మాసాలు చూసి తీర్చమని సదా ఇద్దాం. ఒక ఎక్స్పోర్ట్ ఫర్మ్ చేతిలో ఉండటం మంచిది. బాపయ్య వస్తున్నానయ్యా. శేఖరయ్య గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. నేను వస్తున్నాను, ఉండమని చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. రండి. తలపేసాయి. నువ్వు వెళ్ళిన పని ఏమైంది శేఖర్? సుముఖంగానే ఉందా? ఆ గొడవలను సర్దేశాను. నీకు వకీల్ గారు ఏం చెప్పలేదా? జాఫర్ చెప్పాడులే. అప్రూవర్ గా మారి వాడు బయటపడచ్చు. నేరస్తుడిగా వాడికి ఉరిశిక్ష పడుతుంది అనుకున్నప్పుడు వాడు ఎదురు తిరగచ్చు. వకీల్ కూడా ఏమి చేయలేడు. హైదరాబాద్ లో కోర్టు ఉందిగా. హైదరాబాద్ లో మాత్రమే కాదు, ఢిల్లీలోనూ ఉంది. హైదరాబాద్ కంటే పెద్దది. రే బేబీ. ఏంటాడీ? అంబికరని చెప్పేది శేఖర్ అన్ని నా బుద్ధులు, నువ్వు మొద్దుగా అన్ని మీ అమ్మ పోలికలు. రిమైండ్ లో ఉంటే కదా ప్రాబ్లం, లేకుండా చేసేద్దాం.
ఎక్కడికి రా, అర్ధరాత్రి వెళ్ళేంత స్పీడ్ గా వెళ్తున్నావు. ఎరా, మెయిన్ రోడ్డు నీ బాబే ఇచ్చాడా? నువ్వెవర్రా? నేనెవరా? నేను ఇంటికి వెళ్ళి జాతకం తీసుకొస్తానట్టు, అప్పుడు తెలుస్తుంది నీకు నేనెవరం. రే రే విశ్వం, నువ్వురా, మీరు వెళ్ళండి సార్. వెళ్ళడమా? వాడిని వదలకూడదు. పొరపాటున మా మీద వేనిక్కుంటే ఏం జరగలేదుగా. జరగలేదా? ఎంత పొగరలు చూసావా? వీడు వీడు పొగరబోతు. ఇంటికి దిగరా, నీ సంగతి తేలుస్తాను. దిగరా అంటే వీడికి లైసెన్స్ ఇచ్చేవాడి ముందు నాలుగు వాయించాలి. ఆ మొహం చూడు, దొంగ కోణం పట్టే వాళ్ళ ఎలా ఉన్నాడు. ఇంటికి దిగరా, దిగి రారా, ధైర్యం ఉంటే దిగరా. రేయ్ రేయ్ ఆపరా, బండి ఆపరా, రారా, ధైర్యం ఉంటే రారా, నా సంగతి నీకు తెలియదురా. రే హలో, పేపర్ ఆఫీసా? అవును. అరుణ్ కుమార్ ఉన్నారా? తను హోటల్ అమరావతిలో ఉన్నారు. ఒక మీటింగ్ కోసం ప్రత్యేకంగా కలవాలని మన పార్టీ ఎంపీ ఢిల్లీ నుంచి మోహన్ సుందర్ గారు వచ్చారు. నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏదీ చేయకుండా వదిలిపెట్టలేదు, ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాను. పోయినసారి ఎలక్షన్ జరిగినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో సారు ఎప్పుడు చేసే వాగ్దానాలే దేశ పౌరుల గురించి. పోయిన నెల 9వ తారీఖు స్కూల్ నుండి రోడ్డు క్రాస్ చేస్తూ కొంతమంది పిల్లలు యాక్సిడెంట్ లో చనిపోయారు. అది మిస్టర్ అరుణ్ కుమార్? ఎస్ మిస్టర్ కుమార్. వ్యాన్ లో ఇద్దరే ఉన్నారు, డ్రైవర్ తో పాటు ఆ జాఫర్, అంతే. ఇట్స్ ఇంపాసిబుల్. ఒక హత్య గురించి విచారణ జరుగుతున్న సమయంలో ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నారని చెప్తున్నారు, అదెలా సాధ్యమవుతుంది? దానికి సందేహమే లేదు, అది వాడే. మీరు చెప్పేది నిజమైనా కూడా జైలు ఆఫీసర్స్ న్యూస్ ని బయటకు పక్కనేవారు. నేను చెప్పేది ఆలోచించండి. ఎవరు లిఫ్ట్ చేయటం లేదు. ఇన్స్పెక్టర్ సస్పెండ్ ఉన్నాడు కదా, ఏ క్లబ్ లోనే ప్యాక్ ఆడుతూ ఉండుంటాడు. దీని గురించి పూర్తిగా తెలియకుండా మనం ఏమి చేయలేం. ఐ మీన్ ఒక రిపోర్ట్ కూడా రాయలేం. సుబ్రహ్మణ్యం రేపు రిలీజ్ అవుతున్నాడు. ఆయన ఎవరు? మన గురువు గారు. దాని గురించి మనం తెలుసుకుందాంలే. ఏమైంది? ఐజీ సార్ లోపల ఎవరితోనో మాట్లాడుతున్నారు. వాసుదేవ్ గారు చాలా కష్టం, ఆయన ఉన్నదే ఇప్పుడు ఎవరికి తెలియకూడదని ఆయన చెప్తున్నారు. నాకు తెలుసు. నీకేం తెలుసు? ఇక్కడ నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయిపోయిందా, నేను అక్కడికొచ్చి కలుస్తానని చెప్పండి. నేను అర్జెంట్ గా ఇంటికి వెళుతున్నాను. నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత జైలర్ గారిని సూపరింటెండెంట్ గారిని కలుస్తాను. పాపం వాళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళు కదా. మళ్ళీ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేది? ఏంటి అలా అడుగుతున్నావు? ఈ గోవింద్ కు ఇదే కదయ్యా ఇల్లు. ఇప్పుడు వెళ్ళి జస్ట్ 10 రోజుల్లోనే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, ఎందుకయ్యా కన్ఫ్యూజ్ అవుతారు? మరి వెళ్ళి రానా? నమస్తే. నమస్తే, సంతోషం. గుంటూరు గోవిందయ్య, గుంటూరు గోవిందయ్య, గుంటూరు గోవిందయ్య. ఏంట్రా ఇది? ఎక్కడా దండ దొరకలేదండి, అందుకే తీసుకొచ్చా. ఇది సచిన వాళ్ళకి వేస్తారా? సర్లే, ఏదో ప్రేమగా తెచ్చావు కదా, తీసుకుంటాలనే. ఇప్పుడు మనం ఏ ఆటోలో వెళ్ళాలరా? ఆటో లేదన్నా, అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. విద్య తమ్ముడు నమస్కారం. నమస్తే నమస్తే, ఇలా రా, దీనిలో వెళ్ళిపోతాం. బండో పక్క కాపు. ఒకటి మాత్రం నిజం, జాఫర్ జైల్లో తప్పించుకున్నాడన్నది సత్యం. సిటీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడికి ఇదే డౌట్. చచ్చింది భీముడైతే కాదు కాదు, ఒకవేళ కీచకుడైతే కాదు కాదు కాదు, మహాభారతంలో ఏదో చెప్తారు అదేంటి. చచ్చింది కీచకుడైతే చంపింది భీముడే. అదే, రాత్రి ఎవరైనా జైలు నుంచి తప్పించుకున్నారంటే అది జాఫ్రే.
వాడు పారిపోయింటాడు సందేహపడుతున్నారు. జైలు అధికారులు ఈ సంగతి వరకు బయటపెట్టలేదు. కేసు విచారణలో ఉండగా రిమాండ్ లో ఉన్న ఒక నేరస్తుడు తప్పించుకుని పారిపోవడం మన రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. దీని వెనకాల చాలా బలమైన సాంఘిక రాజకీయ శక్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. శేఖర్, ఇక నువ్వు ఆలస్యం చెయ్యి. వాడు విభీషణుడిగా మారకముందే శాంతి లేపాయి. ఆలస్యం అయిందంటే బాధలు పడాలి. పోలీసులు కంప్లైంట్స్ తెలిసిందా? ఏమిటింత రాత్రి వినా? నువ్వు త్వరగారా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైనా గొడవలా? ఏం లేవు, నువ్వు రా. హలో, ఉన్నాడు, వన్ మినిట్. అరుణ్, ఫోన్ ఇదిగో, ప్రశ్నించనుకుంటా. హలో, అవును, ఎక్కడ, ఏ ప్రాంతంలో? ఇద్దరం వస్తాం. బట్ మిస్టర్ అరుణ్, ఒక మర్డర్ రిపోర్ట్ కాబట్టి కొంచెం ఉత్తేజాన్ని కలిగించే మాటల్ని వాడుంటే ప్రజల్లో సెన్సేషన్ కలిగిస్తుంది కదా. సాహిత్యం ద్వారా ఉత్తేజం కలిగించడానికి డిటెక్టివ్ నావల్స్, కథలు, మాసపత్రిక. నేను ఈ పత్రిక నడపడం లేదని నీకు తెలుసుగా. పత్రిక ప్రజలకు మార్గదర్శి కావాలి, డబ్బు ముఖ్యం కాదు. నేను వస్తాను సార్. అరుణ్, మీ అమ్మ ఫోన్ చేశారు, చెప్పడం మర్చిపోయాను. 2 వారాలైన ఇంటి మొహం చూసి. అమ్మ ఒక్కరే ఉంటున్నారా? అవును సార్, విలేజ్ లో ఉంటున్నారు. వారానికి ఒకసారి అమ్మ తృప్తి కోసం నేను మా చెల్లెలు అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాం. వస్తాను సార్. శేఖర్, డాడీ, జాఫర్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం ప్రాబ్లం లేదు, అంతా మనకు అనుకూలంగా చేయించేశాను. రిమాండ్ లో ఉన్న పెద్ద క్రిమినల్ కదా. అయితే ఏమిట్రా, ఈ విషయంలో నువ్వు కొంచెం హెచ్చరికగా ఉంటే బాడీ అంతచికకుండా మాయమై ఉండేది. అయినా ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ఏమిటో, వాడిని చంపేశారా? నీకు సంబంధం లేని విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వురా, నాకు భలే ఆకలిగా ఉంది. ఏమిటి అలా అంటారు? అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ అంటే డబ్బు ఖర్చు అవుదనా? 17వ తేదీకి మోడల్స్ రెడీగా ఉంటారు. ఓకే, గుడ్ నైట్. ఏ గారికి చేతి నిండా చిల్లర ఆలుతున్నట్టుందే. చిలుము వదులుతుంది మధ్యలో. నేను సంపాదించకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరం వస్తే అప్పులు ఇచ్చి ఆదుకోవడానికి గోరెడు మంది స్నేహితులు ఉన్నారు కదా. ఏమిటేదో ఆలోచన పడ్డా. నేను ఆ జాఫర్ గురించి ఆలోచిస్తున్నాను. వాడు జైలు నుంచి తప్పించుకొచ్చింది ఈ బలవంతం చౌకేనా? ఇంకా వాడు గొడవేనా? వాడు చచ్చాడో చంపారో ఎవరికి తెలుసు? ఎవరు చంపుంటారు? పాత విరోధులే ఉండొచ్చు. వాడు ఒక పెద్ద గుండా కదా. ఆ పురుషోత్తం ముఠా వాళ్ళు కూనీ చేసి సముద్రంలో పడేసి ఉండొచ్చు. పురుషోత్తం ముఠానా? వాళ్ళకి వీడికి ఎవరి సంబంధం? పురుషోత్తం కొడుకు శేఖర్కి బాడీగార్డ్ ఈ జాఫ్రేగా. దిక్కు ముక్కు లేకుండా కుక్కలా విధ్రోత్రిగా ఆదరించింది ఈ పురుషోత్తమే. ఐ మీన్ పురుషోత్తం గ్రూప్.
అప్పుడు ఈ జాఫర్ చంపిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవరు? ఆయనకి వీడికి విరోధం ఎందుకు? వాడిని అరెస్ట్ చేసింది నేనే. లేబర్ యూనియన్ లోని కొందరి వర్కర్లను చంపారని పట్టణం అంతా అరాచకం పెరిగిపోయింది. ఆ వర్కర్లందరూ ఊరేగింపుగా వెళుతున్నప్పుడు ఈ జాఫర్ ఒక మనిషి మీద కారెక్కించి చంపాడని కోపంతో రెచ్చిపోయిన వర్కర్లు వాడిని చుట్టుముట్టారు. రక్తమార్గులున్నాయి. రవీందర్ నా జాఫర్ దగ్గర కొంత మొత్తం అప్పు తీసుకున్నాడని, తను బాకీ అడగడానికి ఇంటికి పోతే గొడవైందని ఆ పోట్లాట్లో చనిపోయాడని వాడు చెప్పాడు. జాఫర్ మాటలు నిజమని నమ్మడం ఎలా? అక్రమాలు చేసే గుండాకి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్తో విరోధం ఉండే ఛాన్స్ లేదు. పైగా పురుషోత్తం వంటి బిజినెస్ మ్యాగ్నెట్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయనుకుంటాను. నీకెందుకు ఈ పురుషోత్తం గ్రూప్ అంటే ఎంత పగ? అది పాత కథలే. డాడీ పత్రిక రన్ చేస్తున్న రోజుల్లో ఈ పురుషోత్తం గ్రూప్ కి ఫైనాన్సింగ్ కంపెనీ ఉండేది. డాడీ అవసరం వచ్చి అప్పు తీసుకున్నారు. డబ్బు కట్టాల్సిన టైం దాటిపోగానే కంపెనీ వాళ్ళు మా ఆస్తంతా జప్తు చేశారు. డీటెయిల్స్ తర్వాత చెప్తాంలే. నాకు ఆ పురుషోత్తం మీద పగ తెచ్చుకునే అవకాశం దొరికితే మాత్రం నేను వదిలిపెట్టను. అలా కూర్చున్నారేమిటి? త్వరగా తినండి. నాకొద్దు, తినడానికి ఇంకేం లేదా అమ్మా. ఏం చేయలేదు బాబు, రేపు ఏదో ఒకటి చేస్తాను. ఆ నువ్వు అడిగిన ఉప్మా పెసినట్టు రేపు తప్పకుండా చేసి పెడతాను. ఈ వేళకి బ్రెడ్ తినండి, కాఫీ. వద్దండి. రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన వివరాలు కొంచెం డీటెయిల్ గా తెలియజేయాలి. గతాన్ని తవ్వడం వల్ల ఏం ప్రయోజనం? హంతకుడు కూడా చనిపోయాడే. ఈ హత్యకి కారకుడు జాఫర్ ఒక్కడే కాదు. మిస్సెస్ మెర్సీ, మీ వారి చావుకు వెనకాల ఎన్నో కబంధ హస్తాలున్నాయని అనుమానంగా ఉంది. అనూహ్యమైన పరిస్థితుల్లో బలైపోయినటువంటి మీ భర్త తిరిగి రారు, అది నిజమే. కానీ మిస్సెస్ మెర్సీ, పచ్చని మీ జీవితం మూడవారిపోయింది. దానికి కారకులైన కిరాతకులు శిక్ష అనుభవించాలో వద్దో మీరే చెప్పండి. ఇంటి పనులు మానేసి దీపస్తంభంలో నిలబడ్డావు ఎవడు? వీడు ఎందుకు వచ్చాడు? నేను ఒక జర్నలిస్ట్ని. మీరెవరు? నేను రవీంద్రనాథ్ మావయ్యని. నీకు అమ్మాయితే ఏమిటి పని? రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన రహస్యాలు బయటికి తీసుకురావాలి. ఆ కేసు పునర్విచారణ చేయడానికి ఈవిడ ఒక పిటిషన్ పెట్టుకోవాలి. నీకు సందేహం ఉంటే అదేదో నువ్వే చూసుకో. వాణ్ణి పెంచి పెద్ద చేసి ఇంత వాణ్ణి చేసింది దీని బాబేం కాదు, నేనయ్యా. ఈ కేసు అవడం నాకు ఇష్టం లేదు, మీరు వెళ్ళండి. ఈ బాధలన్నింటికీ ఇదే కారణం. ఎవరిని అడగకుండా కిరస్తాను పిల్లల్ని చేసుకున్నప్పుడే నేను మా వాడితో చెప్పాను ఇది క్షేమం కాదని. వస్తానండి. సర్లే, మూడు చర్చి సంవత్సరం కాలేదు, నువ్వు అప్పుడే ఇంకొకరితో పుణుకుతున్నావా? హలో, ఒక్క నిమిషం. నన్నేనా? వస్తానండు. ఏమి నాతో పని? రాయ్, నోటికొచ్చినట్లా మాట్లాడుకో, పెద్దవాడు అని కూడా ఆలోచించా. హలో, అవును ఇక్కడ లేదు, వస్తే చెప్తాను. సరే సిస్టర్, మాలని కలవాలని వచ్చాను. ఎవరు మీరు? మాల బ్రదర్ని. మీ పేరు? అరుణ్ ప్రకాష్. ఇందులో సంతకం చేయండి. ఏమిటి తొందర? మీరు మాలకి ఏమవుతారు మిస్టర్? అదే, నేను బ్రదర్ అవుతాను. కాదు, బ్రదర్ మోస్తరు. ఓహో, అంటే మీరేనా అరుణ్ ప్రకాష్? అవును. అదే కాదు, చంద్రం. మదర్ నన్ను అరుణ్ అంటారు, చంద్రం అంట. చాలా రోజుల నుంచి నోట్ చేస్తున్నాను.
ఏదో రోజు వ్యవహారంలో దొరికిపోతారనుకున్నాను. మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. మంచి మాటలతో ఆడపిల్లల్ని లొంగు తీసుకోవాలనే. మాలా, ఏమి తీట? అక్కడ ఒక ప్రాబ్లం చంద్రాన్ని మదర్ తిడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. సారీ మదా. ఏంటి? మీరు సందేహపడ్డట్టు నాకే దురుద్దేశం లేదు. మాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, అదందరికీ తెలుసు. ఓహో, నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. నీలాంటి వాటితో దానికి పెళ్ళా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ హాస్టల్ అడుగు పెట్టద్దు. మరి సార్, మాల ఇక్కడికి వస్తానని మీకు చెప్పండి. సరే. చెమట్లు పట్టే. ఇంకా నయ్యో మదర్ పోలీసులు పిలవలేదు. నేను చెప్తున్నావు నాగా, మదర్ గారి కళ్ళు కప్పడం అంత తేలికైన పని కాదని. ఈ మదర్ ఎలా పసిగట్టిందని అరుణ్ కాదని? ఆవిడ చెవులో ఎవరో ఊదుంటారు. ఇది అరుణ్ తెలిస్తే ఇంకా అవమానం. తెలిస్తే ఏమవుతుంది? టీకా నొక్కేస్తాడు. తెలిస్తే మీ అన్నయ్య పరుగు పోతుంది. చంద్రం, క్లాస్ తో ఏంటరు? నేను మాల హాస్టల్కి వెళ్ళొస్తున్నాను. మదర్ నాకంతా చెప్పింది. అదే, అక్కడ విజిటర్స్ లిస్ట్ లో మీ పేరే రాశాను. సారీ. ఏం చెప్పదు, సిగ్గు సరే లేకుండా ఇలాంటి పనులు ఏమిట్రా? ఒక స్నేహితుడు అయిన నువ్వు నా చెల్లిని ప్రేమించావు, నేను ఓకే అన్నాను. తొందరలోనే పెళ్లి జరిపిస్తాను. అంతే అధికారు నేను. ఏయ్ ఇలారా, నేను మదర్తో మాట్లాడి మీ పేరు పేరెంట్స్ లిస్ట్ లో రాయించాను. ఇక నీ సొంత పేరుతో హాస్టల్కి వెళ్ళొచ్చు, సరదాగా చక్కర్లు కొట్టచ్చు. ఎక్కడ తిరిగినా టైం హాస్టల్ లో వదిలేరు. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. థ్యాంక్ యూ సార్. కస్టమ్స్ సూపర్ నేను చంద్రశేఖరం గారు మీకోసం వచ్చారు. చెప్తాం. నమస్కారం. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. ఏమిటి సార్ ఇలా వచ్చారు? నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ముఖ్యమైందా? చెప్పండి సార్. నన్ను మీరే రక్షించాలి. ఎన్నో నోములు ఫలితంగా నాకు కూతురు కలిగింది. ఆ పిల్ల ఇక్కడే మెడిసిన్ చదువుతోంది. మ్యూజిక్ అంటే దానికి పంచప్రాణాలు. వయలిన్ నేర్చుకోమని మాస్టర్ని పెట్టాను. అది ఇప్పుడు నాకు ప్రాబ్లం అయింది. వయలిన్ నేర్పే మాస్టర్తో ఇది లవ్లో పడింది. నాకు ఈ విషయం లేట్గా తెలిసింది. నేను అమ్మాయికి నచ్చజెప్పాను, కానీ అది దాన్ని తలకెక్కలేదు. అఘాయిత్యం చేస్తుందేమో అని భయంగా ఉంది. నేను ఆ మాస్టర్తో మాట్లాడాను. వాడు మా అమ్మాయి కంటే ముందువాడు. నా అంతస్తుకి ఏమాత్రం సంబంధం లేని లో క్లాస్ కుర్రాడు. ఈ సమస్యకి మిహిరి పరిష్కారం చూడాలి. బేబీ ఉన్నాడా? ఉన్నా. రండి. నేను లేనప్పుడు వచ్చినట్టున్నారు. అవును. పెద్ద కంఫర్ట్సన్ రూమ్ ఏం కాదు. కూర్చోండి. ఒక్కరే ఉంటున్నారా? అవును. వీళ్ళెవరు? అందరూ మా ఫ్రెండ్సే. ఉన్న దాంట్లోనే అందరూ అడ్జస్ట్ అవుదాం. వీడేనా నువ్వు చెప్పిన కేసు? అవును. ఆ వయలిన్ కొంచెం వాయించు. సంగీతం అంటే నాకు ఇష్టం. నేను ఈ మధ్య ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడం లేదు. వింటానంటే వాయిస్తాను. సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారి కూతురు నువ్వు ప్రేమిస్తున్నావు కదా? సారీ, ఊరికే అడిగాను.
ప్రేమ అవునో కాదో గాని ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ సాధ్యుడే వైలం వంక పెట్టుకుని వల్లో వేసుకున్నాడు. మింగ మెతుకులేని చచ్చుపీను, నీకు మన ఆడదే దొరకలేదా ప్రేమించడానికి? నెస్టర్ కుర్ర కుంక, ఈ లవ్ గివ్ అన్ని నీ ఒంటికి సరిపడం. ఇవాళ రాత్రి ఊరి నుంచి వెళ్ళిపోవాలి. రేపు ఇక్కడ నువ్వు ఉన్నావో దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా పర్సనల్ మ్యాటర్. అడగడానికి మీరు ఎవరు? కిరాయి రౌడీలా? బేబీ పాపులర్ ఫిగర్ ఇన్ ద సిటీ, మైండ్ దట్. ఆ పిల్లని వదిలిపెట్టాలి నువ్వు, లేదా నో. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం, దానివల్ల మీకే నష్టం. ప్లీజ్ గెట్ అవుట్. ఏ రీటా, కొంచెం ఇలా రావే. ఏమిటి తల్లి అలా అరుస్తావు ఎందుకు? నా రికార్డు బుక్ ఏమైంది? అన్నయ్య నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. నేను ఇంటికి పోవద్దు? మీ అన్నయ్య గారు వచ్చారా? నేను వస్తానే, కొంచెం డ్రెస్ మార్చుకుంటాను. వద్దొద్దు, నువ్వు అక్కడికి రావద్దు. అన్నయ్య కళ్ళ ముందు పడ్డావో కథ మొత్తం అడ్డం తిరుగుతుంది. అయితే మీ అన్నయ్య నువ్వే రెడీ చేయి. మీ అన్నయ్య లవ్ చేయనట్టు ఊరేసుకుంటాను. అదంతా నాకు వదిలే, అర్జెంట్ గా రికార్డు బుక్. హలో, ఆ నేనే నోయ్ బేబీ. ఆ నేను అక్కడికి వస్తాను. దానికి జవాబు నేనే అక్కడికి వచ్చి నీకు చెప్తాను. మీరు బయటకు వెళ్లే ముందు పెద్దయ్య గారు ఒకసారి కలుసుకోమన్నారు. అలాగే. ఆ కస్టమ్స్ చంద్రశేఖరం గారేనా? ఆ వైలనిస్ట్ వాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదుగా? ఆ మరి 17వ తేదీ మా వాడు అక్కడ జర్మనీ నుంచి వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ లో దగ్గరుండి చూసుకోవాలి. ఆ డీటెయిల్స్ మా పెద్దవాడు చేకరని చెప్తాడు. సరేనా? ఆ సరే. ఆ బేబీ. డాడీ, తెనాలి వాళ్ళు ఎన్నో ఉత్తరాలు రాశారు రమ్మని, నువ్వేం పట్టించుకోవేంటి? ఎప్పుడు వెళ్తావు? వాళ్ళకి కబురు చేస్తా. వచ్చేవారు వెళ్తాను. సరే, ఇక సస్పెన్స్ చాలేరా? అసలు ఈ పార్టీ ఎందుకు చెప్పరా? సడన్ గా మా ఫాదర్ కి లాటరీ తగిలిందా? కాదు, ముసలాడికి 25,000 రూపాయలు నష్టం వచ్చింది. మా డాడీ ఫ్రాడ్ కంపెనీలో ఎవడో ఆషాఢభూతి డబ్బు కొట్టేసి ముంచేశాడు. అందుకే మనందరికి ఈ రోజు ఈ పార్టీ. రే పితృద్రోహి, కొడుకంటే వీడేరా కొడుకు. మంచి జోకేరా. ఇడియట్, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ టేబుల్ రిజర్వ్ చేయమని. ఇంత త్వరగా మీరు వస్తారనుకోలేదు, కాసేపు వేరే టేబుల్ కూర్చోండి. సర్లేరా, ఈ పూటకి అక్కడ కూర్చుందాం. వాళ్ళు మన వాళ్ళే, అంతా కజిన్సే. ఆ రాధా గట్టివరా, స్టేడియం దగ్గర తిరిగే రోడ్డు మీదగా ఆ ఎర్ర చొక్కా వండి మనొకసారి థియేటర్లో ఉతికేశాను. ఎరా, నీ కజిన్ బాగుంది. నచ్చిందా? కావాలంటే దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా. ఎక్స్క్యూజ్ మీ. హలో, థ్యాంక్ యూ. చంద్ర, ఊరుకో. సారీ. థ్యాంక్ యూ. చీకటికి వస్తాను. వన్ మినిట్. చంద్రం టెక్స్టైల్స్ లో ఉద్యోగం, సుధ కదు పేరు? కాదు. చంద్రం ప్లీజ్. మరేం పేరు? విశ్వనాథ్. విశ్వం. రై, నీ జాతకం తెలుసురా? నేను ఈ సిటీలోనే పుట్టి పెరిగిన వాడినిరా. కొమ్ములు తిరిగిన మైనళ్ళని మొనగాళ్ళని నేను చూశాను. షడప్, ఆవేశపడకు. కంటికి నదురుగా ఉన్న ఒక ఆడపిల్లను చూడగానే పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నారా? తాట ఒలిచేస్తాను. బీ కేర్ఫుల్. వస్తాను. ఇలా అంటే అలా, ఇద్దరిని కలిపి అడగకుండా నేనేం నిర్ణయం తీసుకోలేను. మీరే చెప్పండి, గుంటూరు వాళ్ళంటే వాళ్ళు నాకు కావలసినలే కదా. నమస్కారం అయ్య గారు. రండి గుణశేఖర్ గారు, కూర్చోండి. సరే, మీరు బయలుదేరండి. రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి మీరు నన్ను అక్కడ కలవండి. ఫోన్ చేసి రండి. వెళ్ళతావండి. రైట్. నమస్కారం. ఈయనెవరో తెలుసా? తెలీదు, ఎక్కడో చూశాను. వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆయనే గుణశేఖర్ గారు. ఆయన చాలా పలుకుబడి ఉన్నాయని. అయితే తర్వాత ఏమిటి విషయం? సో బిజినెస్ బాగానే ఉందా?
ఏదో మీ దయవల బాగానే ఉంది. అసలు నేను వచ్చిన విషయం ఏంటంటే, అదే మనకు తెలిసిన బసీర్ ఉన్నాడు కదా, వాడు నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి, ఎంతో కాదు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. వాడు బిజినెస్ లో లాస్ వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేనే వాడికి హెల్ప్ చేశాను. వాడిచ్చిన టైం అయిపోయింది. వాడి దగ్గరికి వెళ్లి డబ్బులు అడుగుతుంటే వాడు ఒక మాదిరిగా మాట్లాడుతున్నాడు. ఎలాగైనా సరే మీరే ఆ డబ్బులు నాకు ఇప్పించాలి. బషీరు తొందరగా డబ్బిస్తాడని నాకు అనిపించడం లేదు. ఏ బేబీ. గుణశేఖర్ సార్. బేబీ, కొద్దిసేపు ముందు నీ గురించే మాట్లాడుకున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను రూమ్ లోనే ఉన్నా, కొంచెం పనిలో ఉన్నా. సరే, ఏంటి విషయం? అధికారిని చూడాల్సిన పని పడింది. చూసావా, తొందరగా చూసావు కాబట్టి సంతోషం, లేదంటే ఎప్పుడు ఫ్రీ అవుతారో తెలీదు. కాదరాబాయ్ వచ్చాడు. రేపల్లి కాదరా. అయ్యగారు మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు. దేనికోసం పిలుస్తున్నారు? ఎవరికి తెలుసు. చికెన్ వద్దయ్య, చేపలు మాత్రం చాలు. మీరు అన్నయ్యను పిలవండి. ఏయ్, ఈ కాదర్ తెలుసారా నీకు? తెలుసు డాడీ. ఏంటి అలా అడుగుతున్నారు మీరు? ఈయన ఈయన ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఊటీకి వచ్చినప్పుడు మా గెస్ట్ హౌస్ లోనే కదా ఉంటా. ముందు మన దగ్గరకు వచ్చేవాడే ఆ బషీర్ తెలుసా? ఈయన దగ్గర 10 లక్షల రూపాయలు కాజేశాడంట. అది ఈయనకి తిరిగి ఇప్పించాలి, మిగిలింది ఆయన చెప్తారు. ఓకే, ఎప్పుడు వెళ్లాలో చెప్తే చాలు. ఖచ్చితంగా పని అవుతుందా? వీడు చెప్పాడంటే చేసి తీరుతాడు, ధైర్యంగా ఉండండి. హలో. హలో, నేనండి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రవీంద్రనాథ్ గారి. మెర్సీ గారా, ఏమిటి విశేషాలు? నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. సాయంకాలం సెంట్ మేరీస్ చర్చికి రాగలరా సార్? మా ఇంట్లో తెలుసుగా. నేను వస్తాను 5 గంటలకి. రవి, నేను వర్ణాంతర వివాహం చేసుకున్నామని చెప్పాను కదా, ఆ రోజు మా ఇంట్లో మీరు చూశారే, ఆయనే రవి మావయ్య. చిన్నప్పటి నుంచి రవిని వాళ్ళింట్లోనే ఉంచుకుని పెంచి పెద్ద చేశారాయన. లేచి తిరగలేని స్థితిలో ఉన్న అమ్మ తప్ప రవికి ఎవ్వరూ లేరు. ఆ మావయ్యను ఎదిరించి నన్ను వివాహం చేసుకున్నప్పటికీ ఎప్పుడు ఆయనకి ఏ అవసరం వచ్చినా సాయం చేస్తూనే ఉండేవారు. ప్రతి నెలా ఆయనే మా ఇంటికి వచ్చి డబ్బు తీసుకుని వెళుతుండేవారు. మరీ మందు బాగా ఎక్కువైతే అర్ధరాత్రైనా సరే వచ్చి పాత కథలన్నీ తోడేవారు. మా వారు ఆయన్ని పల్లెతో మాట అనేవారు కాదు. రవీంద్రనాథ్ గారు మరణించినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆయన పోయినప్పుడు నేను పుట్టింట్లో ఉన్నాను. ఆయన వస్తానని ప్రామిస్ చేసిన రోజునే నాకు ఒక లెటర్ వచ్చింది. అది ఆఖరి ఉత్తరం. ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైంది? ముఖ్యమైనది ఏమీ లేదండి. పని ఒత్తిడి వల్ల అన్న ప్రకారం రాలేకపోతున్నానని, ఏదో పురుషోత్తం ఫైనాన్స్ కంపెనీ మీద రైడ్ చేశానని. పురుషోత్తం? ఏ, ఆయన మీకు తెలుసా? కొన్నాళ్ల క్రితం రవి మావయ్య, పురుషోత్తం గారి పెద్దబ్బాయి శేఖర్ మా ఇంటికొచ్చారు. శేఖర్ వాళ్ళ కంపెనీ ఆఫీసుల్లో ఎక్కడైనా నాకు ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఎందుకనో ఆయన గారి ధోరణి ప్రవర్తన నాకేం నచ్చలేదు. పైగా ఆయన పీకందాకా తాగొచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసులో కొన్ని వివరాలు తెలుసుకోవాలని మీరు మా ఇంటికొచ్చారుగా, అందుకని ఎన్ని బాధలు పడ్డా నిజమైన నేరస్తులు ఎవరనేది కనిపెట్టగలిగితే. నా భర్తకి ఆత్మశాంతి కలిగించిందని అవుతాను. మీరు కొండల్ని ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమే. ఏంటి అలా చూస్తున్నావు? ఇలాంటి వాళ్ళు తెలిస్తే ఈ టోపిక్ ఏంటి గౌరవం? అయ్యా, నాకేం తెలియదు అయ్యా. ఎవరా ఇలాంటి రౌడీ వెధవర్లు వదిలేడు వల్లేరా ఈ దేశం పాడైపోయింది? ఇలాంటి పోకిరి వెధవలు నన్ను ఎంతమంది బెదిరించినా కూడా వాళ్ళకి తల ఉంచే ప్రసక్తే లేదురా. నిన్ను సార్, మీ ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలి? మీరు ఎక్కడే ఉంటారా? నేను వస్తున్నా. ఓకే, వాడిని వదిలే, ఊరికే బెదిరించి చూశా. ఈ లింకులన్నీ కలిపి మనం ఆలోచిస్తే ఆ మామయ్య సిన్సియర్ ఫెలో కాదనిపిస్తోంది. బికాజ్ హీ స్టిల్ కీప్స్ ఇన్ టచ్ విత్ శేఖర్. పురుషోత్తం వాళ్ళ గ్యాంగ్ను మనం సందేహించడానికి ఆ లెటరే కదా కారణం.
ఆ లెటర్లోని మ్యాటర్ ఆధారంగా పెట్టుకుని ఒక రిపోర్ట్ రాయబోతున్నాను. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదని నీకు ధీమా ఉందా? దాని గురించి అధైర్యపడకండి. ఎంత పెద్ద ప్రతిబంధకం వచ్చినా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ దీనివల్ల పత్రికో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ క్షణం రిజైన్ చేస్తాను. నో అరుణ్, అంత పిరికివాడిని అయితే నేను ఈ పత్రిక స్టార్ట్ చేసేవాడినే కాదు. చదువు అరుణ్. హెడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మరణం, కొత్త వివరాలు. కొన్నాళ్ల క్రితం సందేహాస్పదమైన రీతిలో హత్య చేయబడిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రవీంద్రనాథ్ గారి హత్యకు సంబంధించిన కొత్త వివరాలు వెలుగులోకి వచ్చినాయి. రవీంద్రనాథ్ తన భార్య మెర్సీకి మరణ రోజునే రాసి పోస్ట్ చేసిన ఒక ఉత్తరం కొన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. నగరంలో పేరు పొందిన ఈ ఫైనాన్సింగ్ కంపెనీ స్థాపకులు పరపతి పలుకుబడి కలిగిన శ్రీమంతులట. రవీంద్రనాథ్ హత్యతో సంబంధం ఉందని, పోలీసుల కళ్ళల్లో కారం కొట్టి జైల్లోంచి తప్పించుకోవడం ప్రజల్లో కలవరం రేపింది. కిరాయి గుండా లాంటి ఈ జాఫర్కి ఫైనాన్సింగ్ కంపెనీ వ్యవస్థాపకులకు సన్నిహిత సంబంధ బాంధవ్యాలను ఆయన చెప్పుకుంటున్నారు. తర్వాత జాఫర్ హత్య చేయబడ్డాడు. ఈ చావుకి కారకులైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రవీంద్రనాథ్ హత్య కేసు కొత్త మలుపులు తిరగచ్చని ఊహిస్తున్నారు. నేను పేపర్ ఆఫీస్కు ఫోన్ చేశాను. రిపోర్టర్ పేరు చెప్పటం వాళ్ళకి ఇష్టం లేదు. దాని ఎండీ ఉన్నాడుగా, ఓ ముసల్పీనుగా, వాడిని పట్టుకుని వాళ్ళు ఉతికితే సరే. ఉతకనా? అరే బేబీ. డాడీ, ఇందుకే నేను ఉతుకుంటారు. నీకు విచక్షణ జ్ఞానం లేదని. ఒక పత్రిక వాడితో నువ్వు చేతులు కలిపితే దానివల్ల ఎంత దుమారం లేస్తుంది. ఏదో విధంగా ప్రెస్ రిపోర్టర్ ఆరాధిశరా. ఎవరి కోసం? ఆటోను ఉండమన్నాను. వాడు ఇంకొంచెం గట్టిగా నొక్కుంటే నీ నాలుగు వేళ్ళు తెగిపోయండి. పెన్ను పట్టుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆ పత్రిలో నాలుగు మొక్కలు రాసి బతకరా. సిఐడి పనులు నీకెందుకు? పోరా ఎక్కడే. రవీంద్రనాథ్ పురుషోత్తం ఫైనాన్స్ లో జరిపిన రైడ్ తాలూకు డీటెయిల్స్ దొరికితేనే ఏం చేయడానికైనా మనకి వీలవుతుంది. కొంచెం అవుట్ ఆఫ్ ద వేలో వెళితే డీటెయిల్స్ దొరుకుతాయి, బట్ నేను ఇన్వాల్వ్ కాను. ప్రాపర్ ఛానల్లో వెళితే ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు ప్లాన్ చెప్పు. అవుట్ ఆఫ్ ది వే అంటే? చెప్తాను. ఆటో మార్కెట్ రోడ్ లంచ్ పోనీ. దారిలో బ్రాండ్ షాప్ వస్తావు బ్రేక్. ఇది ఒకటి కట్టి మాట్లాడతా. గుంటూరు గోవిందయ్య అంటారు. మనం వెళ్లే దారిలో ఇద్దరు ముగ్గురు ఎక్కించుకోవాలి. పర్వాలేదా? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. దంచడం మొదలెట్టేనా చింతకాయ దంచినట్టు దంచుకునే ఉంటారు. ముసలాళ్ళు మాత్రం దంచనం. నాకు మహా రెస్పెక్ట్. నా ముద్దుల మామయ్య నిజం చెప్పి వాడి మాట విన్నావుగా? నాకేం తెలియదని చెప్పాను కదా. రవీంద్రనాథ్ గారి మరణంతో సంబంధం ఉన్న విషయాలు మీకు తెలుసు, కానీ చెప్ప తెలుసుకోలేదు. ఎవరికో చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి లేక ప్రాణభయంతోనో చెప్పు మామా. నాకు అవేమీ తెలియవు. వద్దు, ఇప్పుడు చెప్పేస్తాడు.
మాట్లాడరా. నాకేం తెలియదండి. చెప్పరా. నీ మేనల్ని ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బు కోసం నువ్వు కష్టపడడం దేనికిరా అని అందరూ అంటున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగం అంటే పచ్చనోట్ల గుద్దే ఉద్యోగం కాదు, లోకల్ అలా అనుకోవచ్చు. నాకదేం తెలియదు. నేను అనుకున్నట్టుగానే స్థలం కొనడానికి కోటయ్య గారికి అడ్వాన్స్ ఇచ్చేశాను. 12వ తేదీ రిజిస్ట్రేషన్ అన్నారు, లేదంటే నా పొరుగు పోతుంది. నేను పోగేసి కూర్చున్నానా? ఊరు నుంచి వచ్చి నువ్వు డబ్బు అడిగినప్పుడల్లా నేను సత్తునే ఉన్నాను కదా. నాకు 2 పిల్లలున్నారు, వాళ్ళ సంగతి కూడా చూడాలిగా. అవునరా, నా అవసరం తీరిందిగా. నువ్వు గుర్తుంచుకో, నిన్ను ఒక లెవెల్కి తీసుకురావడానికి పాటుపడ్డం వల్లే నేను ఈ స్థితికి దిగజారాను. క్షమించాలి, బండి దిగి ఇంట్లోకి రావటానికి కాలు లేనటువంటి వాణ్ణి నేను. మీరు లోపలికి వస్తే సంతోషిస్తాను. మరీ డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. స్ట్రైట్ గా చెప్తాను, ఇవాళ రైడ్ జరిగింది నా ఫైనాన్స్ కంపెనీలో. అక్కడ పట్టుకున్న అకౌంట్ బుక్స్ నాకు రిటర్న్ చేయాలి. మీతో వచ్చిన ఆఫీసుల విషయంలో నాకు ప్రాబ్లం లేదు, దానికి ఎంత అడిగితే అంతా ఇచ్చుకుంటాను. నేనెప్పుడు ఇలాంటి చిన్న విషయాల కోసం ఎవరితో మాట్లాడను. డబ్బు నాకు ముఖ్యం కాదు, కంపెనీ రెప్యుటేషన్. పైగా ఆ పుస్తకాల్లోని అకౌంట్స్ మొత్తం ఈ ఊళ్ళో ఉన్న విఐపీలందరివి. ఏమంటారు మిస్టర్ రవీంద్రనాథ్? దీన్ని గురించి ప్రస్తావించదలుచుకుంటే ఇంత దూరం మీరు శ్రమ తీసుకుని రావాల్సిన అవసరమే లేదు. నా నిర్ణయం మీ అబ్బాయిలిద్దరికీ చెప్పాను. మీ రాక వల్ల నా నిర్ణయంలో ఎలాంటి మార్పుకి అవకాశమే లేదు. ఒక విషయం నేను చెప్తున్నాను, ఎంతో మందికి ఎరవేసి వ్యామోహాలు చూపించి మీకు సానుకూలంగా వాళ్ళని చేసుకుని ఉండొచ్చు, బట్ ఆ లిస్టులోకి నేను రాను సార్. ఊరికే టైం వేస్ట్ చేసి లాభం లేదు మిస్టర్ పురుషోత్తం. ఏం కావాలి? నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆఫీస్కో ఇంటికో వచ్చి మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏమిటది? ఒక్క నిమిషం ఇలా వచ్చారంటే. మా నాన్నగారు ఇంతవరకు ఎవరింటికి వెళ్లి బ్రతమాలలేదు, తన అభిమానాన్ని చంపుకుని వచ్చారు. ఆయన అవసరం? నేనేం మీ నాన్నగారిని రమ్మని పిలవలేదే. ఎంత అహంకారం! ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఇంత తల తెలుసా? హద్దు మీరు మాట్లాడకు. మాట్లాడితే ఏం చేస్తారు?
నాకు తెలిసింది ఇంతవరకే. మీరు నన్నేం అడగొద్దు. ఎందుకు ఈ విషయం పోలీసులకు చెప్పలేదు? అది నీకెంత డబ్బిచ్చారు? 50,000. ఇప్పుడు మాకు చెప్పినవన్నీ నువ్వు కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. లేదంటే నిన్ను అక్కడే ఉప్పు పాత వేసి పూర్తి చేస్తాను. శేఖర్ ని ముఖ్యమైన ప్రతివాదిగా చేసి మన కేసు ఫైల్ చేయబోతున్నావు. నేను ఈవినింగ్ వస్తాను, ఫర్దర్ డీటెయిల్స్ అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. రండి సార్, రండి. ఏమిటయ్యా బాపయ్య, ఇంటి నిండా జనం. బేబీ గారికి పెళ్లి నిశ్చయమైందండి, అందుకే హడావుడి. ఓహో, ఒకవేళ పెద్ద అని పోయడమో అనుకున్నాను. శివ శివ, బేబీ రెండో అబ్బాయి కదా? అవును. నేను పెద్ద అబ్బాయిని చూడాలి. శేఖరయ్య గారు లోపల ఉన్నారు, వెళ్ళండి. నాకు ఆ మాట తెలియదంటారా? ఆ విషయంలో మీకు ఏ లోటు రాకుండా చేస్తాను. మిస్టర్ శేఖర్, 1 మినిట్. ఏమిటి, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు? శేఖర్ చేత ఎందరో రికమెండేషన్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. ఏమిటి ఇన్స్పెక్టర్, ఇలా వచ్చారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రవీంద్రనాథ్ గారి మరణానికి సంబంధించిన కేసులో మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చారు. సారీ ఇన్స్పెక్టర్, ఇంటి నిండా గెస్టులు ఉన్నారు, నేనే స్టేషన్కి వస్తాను. మీకోసం నేను స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే. ఎవరు? నేనే, శేఖర్ని. మెర్సీ. నువ్వు నా మీదే ఎంతో ధైర్యంగా కేసు పెట్టావు కదూ, గుడ్. ఎవరు అండ చూసుకుని నువ్వు ఇంతకి తెగించావు? ఒక పనికి రాని ప్రశ్న పోతుంది నమ్ముకున్నా? ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? నేను లుక్ మెర్సీ, నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను, మర్యాదగా ఈ కేసును వాపస్ తీసుకో, లేనట్టయితే ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తావు. ఇంతకంటే ఇంకేం అనుభవిస్తాను? మహా అయితే నన్ను కూడా చంపేస్తాను. చంపండి, మీరంతటితో ఆగద్దు. ఆదమరిచి నిద్రపోతున్నా, నా బిడ్డలు గదిలో ఉన్నారు, వాళ్ళని కూడా చంపేయండి. ఏదండి, వాళ్ళు అనాథమైపోతారు. మీకు ఇబ్బంది కలిగితే క్షమించాలి, నాకు బయటికి వచ్చే అవకాశం లేదు. చూశారుగా ఇది పరిస్థితి. ఇట్స్ ఓకే, నేను కలవాలని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఇంటికెళ్ళడమే మర్యాద. నేనంత పెద్దవాడినా? ఏదో మామూలు వ్యాపారస్తుండే. బిజినెస్ మ్యాగ్నెట్ అనే పేరున్న పెద్ద మనిషి సగటు మనిషిలో మాట్లాడడం. నన్ను చూడడం కోసం కనీసం 25 మంది రోజు ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్లల్లో అతిథులుగా గౌరవించతగ్గ వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అయిన వాళ్ళు పాత మిత్రులు అతిథులుగా రావటం, ఆత్మీయులకు నేను వెళ్ళటం చాలా సంతోషమైన విషయమే. పోనీ బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అనుకుంటే ఇదొక పాత కథలే. ఒక యాక్సిడెంట్లో పోయింది. యాక్సిడెంట్లో పోవటం అంటే కావాలని ఎవరు చేసుకోరు కదా, బట్ ఇది అలాగే జరిగింది. మొదటి నుంచి నాకున్న పాడలు వాటి ఏమిటంటే, దోషుల్ని తేలిగ్గా క్షమించే దయాగుణం నాకు లేదు. పైగా దుష్ట శిక్షణ కానీ శిష్ట రక్షణ కానీ చేయగలిగిన అధికారం దేవుడికి ఉందనే నమ్మకంతో పగ తీర్చుకోకుండా వదిలే స్వభావం లేదు. పిచ్చాళ్ళ వాగుతున్నాను కదా. నన్ను ఎందుకు పిలిపించారనే విషయం చెప్పనలేదు. నాకు మీ నాన్నకి ఏర్పడిన తెలుసు, అంతా తెలుసు. ఏ సత్కార్యానికైనా సరే దోషులతో దానం చేసేవాణ్ణి. దీన జనోద్ధారకుడని ధర్మదాతని నన్ను పొగిడేవాళ్ళు. నేను వాటికి అతీతుణ్ణి, నాకు న్యాయం అనుకున్న పని చేస్తాను. ఏదో అనుకోకుండా మా పెద్ద అబ్బాయి ఒక క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసింది. దానివల్ల నాకో వాడికో చట్ట ప్రకారం అవమానం ఏమీ జరగబోదని నాకు తెలుసు, కానీ మా వంశ గౌరవం ప్రతిష్ట దెబ్బతింటాయి. అర్థమైందనుకుంటాను. నా అంచనాలు ఎప్పుడు తప్పు కావు. ఈ ఉపద్ఘాటం అంతా దేనికోసం నేను సందేహపడ్డాను? కరెక్ట్ గా ఆ పాయింట్కే వచ్చారు.
మద్రాసు మ్యాగ్నెట్ పురుషోత్తం గారు నాతో ఏదో పనుందని పిలిపించినప్పుడే నేను అనుమానించాను. ఎంత ప్రయత్నించినా ఈ కలయిక వల్ల తమరు కోరుకున్న విధంగా ఎలాంటి ఫలితం ఉండదు. అంటే దాని అర్థం సింహాన్ని ఎదిరించాలనుకుంటున్నావా? చాలా కరెక్ట్ గా నా మనసుని కనిపెట్టారు. ఎందుకంటే నాన్నగారికి మీరు చేసిన ద్రోహాలు అంత త్వరగా మీరు మరువలేరు, నేను మరువలేను. మీ వంశగౌరవం మీకు ముఖ్యం. విధి వంచిత్రాలైన ఒక స్త్రీకి, ఆమె ఇద్దరు పిల్లలకి న్యాయం చేయాలని నేను యాగం చేస్తున్నాను. ఈ యాగంలో నా ప్రాణం నా త్యాగం చేస్తాను. వస్తాను. అదృష్టవంతుడు అంటే నువ్వేరా. రెండు రోజులు ఇదే మీ అత్తగారు ఇల్లు అనుకుంటూ కొత్త పెళ్లి కొడుకులా బాగా మెక్కి ఎక్కడే ఉండు. ఎలా ఉంది గురు? తినో, బాగా తినో. ఈ కేసులో ముద్దాయి శేఖర్ ఇండియన్ పెనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ వారు నిస్సందేహంగా నిరూపించలేకపోయారు. రవీంద్రనాథ్ గారి మేనమామైన రమణయ్య గారు శేఖర్ రవీంద్రనాథ్ గారిని హత్య చేయడం కళ్లారా చూశారని ప్రాసిక్యూషన్ వారి వాదన. క్రాస్ ఎగ్జామినేషన్ లో రమణయ్య గారు అది నిరూపించుకోలేకపోయారు. పైగా రమణయ్య గారు హత్య జరిగిన సమయంలో వీనస్ బారులో మిత్రులతో కలిసి తాగుతున్నారని ఇతర సాక్ష్యాల వల్ల నిరూపించబడింది. ఈ పరిస్థితుల్లో ముద్దాయిపై ఆరోపించబడిన నేరం ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయినందువల్ల ముద్దాయి శేఖర్ నిర్దోషని భావించి ఈ కోర్టు వారిని విడుదల చేస్తున్నది. కోర్టులా తీర్పిస్తుందని అనుకోలేదు. ఆధారాలు మనం తెచ్చి కూడా ఏమిటో నాకంత నిర్ణయంగా ఉంది. నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను మనశ్శాంతితో జీవించడానికి వాళ్ళు అవకాశం ఇవ్వరు. మిస్టర్ అరుణ్, వాళ్ళు మిమ్మల్ని చంపాలని కక్షతో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి.
నువ్వెక్కడా వెళ్తున్నావు? ప్రెస్ క్లబ్ వెళ్ళాలి. అరుణ్ రారా, డ్రాప్ చేస్తాను. దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్తాను. వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. త్వరగా. పురుషోత్తం గారి వంశంలో వాళ్ళకి గెలుపే తెలుసు, ఓటమే తెలుసు. ఆ రోజు నీకు ఒక చిన్న వార్నింగ్ చూదినాను. నీ పొగరు తగ్గల, వీడు పొగరు దించండిరా. ఏమిటి ఇక్కడ? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం? కీ అరుణ్ దగ్గర ఉందిరా. సరే తిప్పు, వెనక్కి వెళ్దాం. ఏమిటి బేబీ, దగ్గరలోని ముహూర్తం పెట్టుకుని దెబ్బలాట్లు తగాదాలు? నువ్వు అనవసరంగా తొందరపడ్డావు అనుకుంటాను. ఈ బజార్ కుక్కల్ని సింహాసనం మీద కూర్చోబెట్టి గౌరవించాలా? పిలుస్తున్నారు. వాణ్ణి కొట్టాలంటే పిచ్చి కుక్కల వాణ్ణి బాధటానికి రౌడీలున్నారు. దానికి నువ్వు పోవటం తెలికిరా. నేననుకుంటూనే ఉన్నాను ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి పని చేస్తావని. నిమ్మకు నీరెత్తినట్టు నేనేం పట్టించుకోకుండా ఊరుకుంటున్నాను అనుకున్నాను. ఒంటి మీద వాడి గాయం తగలకూడదు, గుండెల్లో జీవితాంతం వాడి మర్చిపోలేని గాయం. నా ఉద్దేశం నీకు అర్థమైంది అనుకుంటా. అయింది. చంద్రవేనా? ఓ, నేనే చంద్రం, మాలని. అన్నయ్య అక్కడ లేడా? నేను ఇంటికి వెళ్తున్నాను. అన్నయ్యతో చెప్పి సంగతి. వచ్చా కలుస్తాను. ఓకే మాలా, నీకోసం ఎవరు వచ్చారు? నేను నీకు గుర్తున్నానా మాలా? నేను మీ అమ్మగారి స్టూడెంట్ని. ఐదేళ్ళని మీ అమ్మగారే చదివించారు. నేను దుబాయ్లో ఉంటున్నాను. 10 రోజులు లీవ్లో వచ్చాను. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతాను. వెళ్లే ముందు ఒకసారి మీ అమ్మగారిని చూడాలనిపించింది. ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్నాను. బట్ ఆవిడ ఎక్కడుందో నాకు తెలియదు. మొన్న మా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఇక్కడ ఉంటున్నావని. సిటీ కొంచెం దూరంగా ఉంటుంది మా ఇల్లు. ఆహా, ఇక్కడేం పని? నేను ఈ హోటల్లో దిగాను. నేను మీ అమ్మగారికి ఇవ్వటానికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్ట్ అంటే కొన్ని పుస్తకాలు. రూమ్లోకెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వస్తావా? ఒక్క హోటల్ కూడా ఖాళీ లేదు. 4-5 రోజులే కదా అని ఇక్కడ రూమ్ తీసుకున్నాను. హలో, పోలీస్ స్టేషన్, హోటల్ మెట్రో మేనేజర్ సార్. ఇక్కడ ఒక కపుల్ రూమ్ తీసుకుని ఉంటున్నారు. దంపతులు కాదేమో సందేహంగా ఉంది. వాళ్ళని ఖాళీ చేయమన్నా చేయడం లేదు సార్.
ఇది? ఎవర్రా ఇది? నేను అడిగేది. లేచి కూర్చోండి. చెప్పరా రాస్కల్. బుక్ చేసుకున్నా సార్. బుక్ చేసుకున్నావా? ఎంత ఇచ్చారా దానికి? చెప్పరా. నాకేం తెలీదు, నా మాట వినండి ప్లీజ్. నాకేం తెలీదు, లేచి రావే నంగా నాచి. హలో, నేనే. వాట్, మీరెవరు? హలో. హలో, ఫిరోజనా? నేనే అరుణ్. ఏమిటి, ఎప్పుడు? నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తున్నాను. తెలుసు, అందుకే వెయిట్ చేస్తున్నాను. చంద్రం ఏమిటి మాల? అయితే ఆ తలుచుకుని ఏడుస్తున్నావా? ఒక పేడకలనుకో, డోంట్ బాదర్, హ్యాపీగా నిద్రపో. చంద్రం, ఐ లవ్ యూ చంద్రం, ఐ నీడ్ యు ప్లీజ్. ఏయ్ మాల, ఏమిటిది? ఏయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. నా వల్ల నిష్కారణంగా దాని జీవితం నాశనమైంది. ఏం జరిగిందిరా, మాట్లాడగంటరా? ఇది ఎలా జరిగింది? నువ్వు కూర్చో. ఆ హోటల్లో ఎవరున్నారు? ఆ రాస్కల్ ఒక నోన్ క్రిమినల్, కరీం. వాణ్ణి స్టేషన్ లోనే చితకబాదాలనుకున్నాను, అంతలోనే వాణ్ణి జామీన్ ఇచ్చి తీసుకుపోయారు. కరీం, ఎక్కడికి వెళ్తున్నావు? నిజం. ఎవరది? ఎవరని చుట్టే? పాత కేసే, నేనేలే. తలుపు తెరవు. ఇప్పుడు వచ్చారేమిటి? నిన్ను చూడాలనొచ్చా. ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడున్నాడా? చీల్చేస్తా, నోరు మూసుకు పడుకో. ఎవరు మొత్తం? అమ్మాయిని ఎందుకు మొత్తం చేశారు? చెప్పరా. శేఖర్ గారు, బేబీ గారు చేయమన్నారు. వాళ్ళని కొట్టమందా? నా పెళ్లి సెటిల్ అయింది. ఏ ఊరమ్మాయి? తెనాలి సంబంధం. అంతగత్తే వాళ్ళ డాడీకి కావాల్సినంత డబ్బుంది, చాలు కదా. పెళ్ళి అయితే మనం ఎలా కలుసుకుంటా? నిన్ను మరువగలనా? జీవితంలో మగాడికి ప్రేమ వేరు, పెళ్లి వేరు మై డియర్ స్వీటీ. ఊరుకోండి, నేను తప్పు చేశాను అనుకుంటున్నా. పిచ్చిగా ఆలోచించకు,
ఆస్తి అంతస్తు ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య, మామూలు ఆడదానిలా కంటికి నచ్చిన ఒక యువకుడి కోసం ఆశపడడం తప్పనుకుంటున్నావా? అది నేరం కాదు, ప్రేమ. నా మాట కొంచెం విను. అనవసరమైన విషయాల్ని గురించి ఆలోచిస్తూ నీ అందాన్ని వయసుని వేస్ట్ చేయకు. కొంచెం లేడీయా, మత్తా? మర్యాదగా నువ్వు లేస్తావా లేక? నా ప్రేమ కానుక. సరేనే, వెళ్ళిరానా? అప్పుడేనా, రేపు వస్తారా? టైం ఉంటే. మరి నా బిల్లు గురించి ఆయనకి నువ్వు గుర్తు చేస్తావుగా? ఆయన టూర్ నుంచి 2 రోజుల్లో వస్తారు. ఆఫీస్కి వెళ్ళగానే నీ పని అయిపోతుంది, మిగతా పని నా తర్వాత. ఓకే. శ్రీమంతుడి పుత్రుడికి, ఐఏఎస్ ఆఫీసర్ భార్యకి అక్రమ సంబంధం. టైటిల్ ఎలా ఉంది? బాగుంది. రేపు ఫ్రంట్ పేజీలో ఈ మ్యాటర్ ప్రింట్ చేయాలి. చెయ్యకపోతే ఈ ప్రెస్ అడ్రస్ లేకుండా చేస్తాను, నువ్వు క్లోజ్ అవుతావు, గుర్తుంచుకో. లేకు గోవిందయ్య, నేను మాట ఇచ్చాను కదా, వచ్చేస్తుంది. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నువ్వు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెకేట్ చేయి. అవినీతి పనులు చేసే వాళ్ళని ఇలాంటి ఉమెన్ హాస్టల్స్ ఉండనిస్తే దానివల్ల హాస్టల్ రెప్యుటేషన్ చెడిపోతుంది. సో యూ హ్యావ్ టు వెకేట్ దట్ ప్లేస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఏమిటిది, ఏడవకు, ఎవరైనా చూస్తారు. చేయమంటావు చంద్ర, నీకిప్పుడు ఏమిటి కష్టం? హాస్టల్ నుంచి మారాలి, అదేం పెద్ద ప్రాబ్లం కదే. ఈ పట్టణంలో ఉండడానికి ఇల్లే దొరకదంటావా? పోతే మీ కాలేజ్ సంగతి. స్టూడెంట్స్ అన్న తర్వాత కొత్తలో గుసగుసలు వికృతులు ఉంటాయి, ఆ తర్వాత మర్చిపోతారు. అసలు నీకు చదవడం ఇష్టం లేకపోతే నిన్నెవ హలో, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా తిరిగానే. గురువు గారు బుక్ చేశారా? కూర్చోరా. ఎందుకురా ఎగురుతావు? ఇదేమన్నా నీ పెళ్ళవా లేక నువ్వు దానికి పెంపువా? దాని రేటెంతో చెప్పరా. అందాల భరిలంటారు దాన్ని, నువ్వు ఒక్కడవే అనుభవించడం న్యాయమా గురువు? మాకు ఛాన్స్ ఇవ్వు. ఇవాళ వీడు బుక్ చేసుకుంటే మనం సర్దుకుపోదాం, రేపు మనం బుక్ చేసుకుందాం. ఏం డార్లింగ్, ఓకే, వస్తా. వస్తారా? ఏమిటి? నేను ఎలాంటి తప్పు చేయలేదని నీకు తెలుసు కదా. నన్నే అడకు, నువ్వెళ్ళు.
హలో. ఎస్, ఎప్పుడు? వన్ సెకండ్. హలో, ఈ నెంబర్కి ఫోన్ చేయండి. 82121. హలో 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 వెళ్ళిపోతున్నాడురా. ఏమైందిరా? ఇక్కడ ఉన్నంత వరకు నేనేం చెప్పలేనురా. నేను వెళ్ళిపోతా. నేను మీకు అప్పుడే చెప్పానుగా, ఇప్పుడు అప్పుడే నాకు పెళ్ళొద్దని. గాడిద, ఎదిరించి మాట్లాడడం నేర్చుకున్నావా? నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. పోరా బయటికి. నీ వల్ల అన్ని పేపర్లను బ్యాటగా రాస్తున్నారు బాబు. అయ్యా, ఆ ఫ్రాన్సిస్ గారికి ఫోన్ చెయ్యి, వెంటనే చెయ్యి. బేబీ పెళ్లి విషయం, జార్జి గారి అమ్మాయి కాకపోతే వేరే అమ్మాయి ఎవరో దొరకదనుకుంటున్నాడు. హలో, 4-3-5-8-7. అవును. కరీం ఉన్నాడా? కరీం గారు ఎస్టేట్కి వెళ్ళిపోయారు. ఇంతక మీరెవరు? బేబీ ఉన్నాడా? మీరెవరనేది చెప్పలేదే. వాళ్ళిద్దరికి నేను ఫ్రెండ్ని. నా పేరు జోష్. బేబీ ఎక్కడున్నాడో చెప్పండి, వాడితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బేబీ సార్ ఇప్పుడు పెద్ద చర్చి పక్కన గెస్ట్ హౌస్ ఉంది తెలుసు కదా, అక్కడే ఉంటారు. బాబు వెళ్ళి చూడు, ఒకవేళ అన్నయ్య ఉంటాడు, వస్తానని చెప్పాడు. ఎవరు కావాలి? బేబీ ఉన్నాడా? ఏంటి పని? ఆయనతో ఒక విషయం మాట్లాడాలి, కాస్త పిలుస్తారా? ఎవరు? నువ్వా? ఇవాళ అమ్మాయి చనిపోయింది, దాని కారణం నువ్వే. నిన్ను చంపకుండా వదిలిపెట్టు. వాణ్ణి చంపకండి, వదిలేయండి.
ఏంట్రా విషయం ఇంత రాత్రిపూట? మన విద్యు భూలోకంలో యముడుగా ఈ కోటీశ్వరులు ఎవరు చావాలి ఎవరు బ్రతకాలనేది వాళ్లే నిర్ణయిస్తున్నారు, అడిగేవాళ్లే లేరు. మాయా ఆత్మహత్యకు కారకులెవరు? మన విద్యు పోస్ట్ మార్టం రిపోర్టులో మొత్తం మందు తీసుకుని బండి గుద్దు చనిపోయినట్టుంది. నా వలనే కదరా మీకు ఈ కష్టాలు. మనసాక్షిని పక్కన పెట్టి మాట్లాడకుండా ఉండాల్సింది. నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. అరుణ్, నువ్వు చేసేదంతా కరెక్ట్ అని తెలిసి నేను విజయ్ నీతో పాటు ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు చేసే తప్పు కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? నేను నీతోనే ఉంటాను. వద్దు, ఇంతవరకు జరిగినవే తట్టుకోలేకపోతున్నాం. మీకేమనైతే వద్దు జార్జ్, ఇంతటితో మనం వదిలేద్దాం. నో, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఒకరోజు చెప్పావే ఎప్పుడు విజయం ఒక్కడితోనే ఉండదని, ఇక మీదట విజయం నాతోనే ఉంటుంది. స్టార్ట్ ద గేమ్. ఇది ఇక్కడ పెట్టి చూద్దాం. తీసేయి. బెంగళూరు నుంచి మాథ్యూస్ ఫ్యామిలీ పెళ్లికి వచ్చారా? వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా వచ్చారయ్యా. దీన్ని తీసి ఇక్కడ పెడదాం. చెన్నై నుంచి వచ్చిన కుమారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన వెంటనే వెళ్ళిపోయారా? వెళ్ళిపోరయ్యా, వెళ్ళిపోయారు. ఓకే బాబు, ఇక నువ్వు వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యో, టైం 11 అయిందిరా, పెళ్లి కూతురు నిద్రపోతుంది, త్వరగా వెళ్ళు. ఏంట్రా, శోభనం అంటే భయం వేస్తుందా? పీడా ఎంతో ఎక్స్పెక్ట్ కదా. మీరు ఉండండిరా, పోరా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. చేస్తున్నావా?
ఏమైందిరా నీకు? బాడీ 12 గంటల తర్వాత వస్తుంది. అంబులెన్స్ చెప్పండి, కర్మకార్యాలన్నీ ఏర్పాటు చేయండి. అంతవరకు మీరు ఇక్కడే ఉండాలి సార్. పోలీసులు వాళ్ళని ఎదుగుతున్నారు, ఎలాగైనా పట్టుకుని జైల్లో పెడతామని డిఎస్పీ చెప్పారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో చెప్పు. మన ఇంటి వాడిని చంపేశారు. మా కాళ్ళుంటే వాళ్ళంతా తీర్చేవాడిని. నీ చెప్పేది అర్థమైందా నీకు? ఏమిట్రా? అర్థమైంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి, చాలా కాలం నుంచి మీతోనే ఉంటున్నాను. ఇంతకాలం నుంచి నేను మీ దగ్గర నోరు ఇప్పిందే లేదు. ఇప్పుడు అసలుకే మోసం వస్తుందని తెలిసి నేను మీ దగ్గర నోరిప్పుతున్నాను. ఇకనైనా ఇవన్నీ వదిలిపెట్టేయచ్చు కదా. దేవుడిచ్చిన కొడుకుల్లో ఒకడు పోయి ఇక ఒకడే ఉన్నాడు. బాబు ఇక నువ్వు వెళ్ళొచ్చు. దొరికెట్లేరే వాళ్ళు మన కళ్ళు కప్పి ఎక్కడికి పోలేరు. అపో చెట్టి ఎందుకు అంత స్పీడు? ఏమనుందా? ఏం లేదు సార్. కమాన్ బావు. చెప్పరా?
వినాయక ఆంజనేయ ఎముకలు విరిగిపోయినాయి. ఏమైంది ఫిరోజ్? సర్చింగ్ జరుగుతోంది. వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు తిరిగి అన్ని స్థలాల్లోనూ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. మరి వాళ్ళు ఏమైపోయారు? తెలియలేదు సార్. చూడు, ఐజీ ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. అందుకే పెళ్లం బిడ్డల్ని మరిచి నేను ఇక్కడే ఉన్నాను. మరణించింది సామాన్యుడు కాదు, పొన్నూరు పురుషోత్తం గారి కొడుకయ్యా. తెలుసు సార్. నీకా మాట తెలిసే ఇంకా నుంచున్నావా? 24 గంటల్లోగా వాళ్ళని పట్టుకురావాలి. నీరసంగా ఉంది. వెనకెళ్దాంట? లేదు, మన టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నా. లెట్ అస్ స్టార్ట్. ప్లీజ్ గెట్ అవుట్. మీకోసం గుండాలు పోలీసులు సిటీ అంతా వెతుకుతున్నారు. సరెండర్ అవడం మంచిది. నో ఫిరోజ్, సరెండర్ అవ్వ. ఇంకొంచెం టైం కావాలి. ఒక్క విషయం గుర్తుంచుకో, చట్టాలని నియమాల్ని మేము ఉల్లంఘించే వాళ్ళం కాదు. ముండి పట్టు పట్టకండి. పరిస్థితులు విషమించకముందే సరెండర్ అవడం మంచిది. లేదంటే నో ఫిరోజ్. అక్కడ లేరా? నాకేం చెప్పద్దు? తెల్లవారేలోగా మీరు వాళ్ళని తీసుకురాకుండా నాకు కనిపించద్దు. Ah!
జీవచ్చవల్ల ఉండండి. ఇదే కసాయి వాళ్ళకి దేవుడిచ్చే శిక్ష.